ఈటీవీ ప్రేక్షకులందరికీ అభివందనాలు. తెలుగువారికి పాట అంటే ఆరో ప్రాణం. ఆనందమైన ఆవేశమైన విరహమైన విషాదమైన భక్తైన రక్తైన కలైన కలతైన పాట లేకుండా తెలుగు సినిమా లేదు. 8 దశాబ్దాల కాలంలో ఎన్ని భావాలు ఎన్ని అనుభవాలు ఎన్ని బంధాలు ఎన్ని అనుబంధాలు తెలుగు పాటల్లో పలవించాయి పల్లవులై పరిమళించాయి చరణాలుగా మన మనసుల మీద వెన్నెల కిరణాలు కురిపించాయి మధుర మధురమైన ఆ అజరామర గీతాలకు జన్మనిచ్చిన బ్రహ్మలై నిలిచిన దర్శక నిర్మాతలకు పదాలలో పట్టు తేనెలు నింపి అపురూప సాహిత్యాన్ని సృజించిన కవి పండితులకు అక్షర సంపదను స్వరబద్ధం చేసి చిరకీర్తిని పొందిన సంగీత సరస్వతులకు సుమధుర గాత్రాలతో ప్రాణ ప్రతిష్ఠ చేసిన గాయనీ గాయకులకు నీరాజనాలు అర్పిస్తూ మీ ముందుకు వస్తోంది స్వరాభిషేకం. ఈ అపూర్వ రాగ యాగంలో పాట పంచుకున్న మహనీయులు ఎందరెందరో అందరికీ వందనాలు. నమస్కారం. స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈటీవీ ప్రేక్షకులకి, సంగీత అభిమానులకి స్వాగతం, సుమస్వాగతం. 83 సంవత్సరాల క్రితం పాట నేర్చిన తెలుగు సినిమా పాటల్లోని 80కి పైగా ఆణిముత్యాల లాంటి పాటల్ని ఎంపిక చేసి హేమాహేమీలైన ఆనాటి నేటి గాయనీ గాయకులతో సంగీత భారతికి స్వరాభిషేకం చేశాం. ఆ కార్యక్రమాన్ని నిండు మనస్తో ఆదరించిన సినీ సంగీత అభిమానులందరికీ మా అభినందనలు. అయితే తెలుగు సినిమా సంగీతం సముద్రం వంటి లోతైనది. అందులోంచి మేము ఒక దోశలతో స్వరాభిషేకం కార్యక్రమాన్ని మీకు అందించేటువంటి ప్రయత్నాన్ని చేశాం. దీనితో మీ దాహము మోహము తీరలేదు. చాలామంది కార్యక్రమాన్ని చూసి చాలా బాగుంది అన్నారు, అయితే ఫలానా పాట ఎందుకు వినిపించలేదు, ఫలానా గాయని గాయకులు ఎందుకు కనిపించలేదు అని ప్రశ్నల వర్షం కురిపించేశారు. ఈ కార్యక్రమాన్ని నిండు మనసుతో ఆస్వాదించిన తెలుగు సినిమా సంగీత అభిమానులందరికీ మా అభివందనాలు. వేల తెలుగు పాటలు, తేనె ఊటలు అందించిన తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు, స్వరకర్తలు, గేయ రచయితలు అందరినీ స్మరించుకుంటూ వాళ్ళకి మేము చేసుకునేటువంటి స్వరాభిషేకమే ఈ స్వరాభిషేకం కార్యక్రమం. మరి ఈసారి స్వరాభిషేకం కార్యక్రమంలో ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, స్వరకర్త శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారు, అలాగే గాన సుధాకరుడు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, అంతేకాకుండా గాన కోకిల సుశీలమ్మ గారు, స్వరానికే స్వరం నేర్పించగల శ్రీ యేసుదాస్ గారు, 4.5 దశాబ్దాలకి పైగా పాట అనే గోవర్ధనగిరిని తన గళంతో మోస్తున్న మన బాలు గారు, 18 భాషల్లో పాటలు పాడిన శ్రీమతి వాణి జయరామ్ గారు, పాటని తన్ని వేరుగా చూడలేము చిత్రగారు, ఇంకా ఎంతోమంది గాయనీ గాయకులతో స్వరాభిషేకం కార్యక్రమాన్ని మీకోసం సమకూర్చాము. అంతేకాకుండా ఈ తెలుగు సినీ సంగీత వినీలాకాశంలో ఎంతోమంది నిర్మాతలు, దర్శకులు, స్వరకర్తలు, గేయ రచయితలు వారందరినీ స్మరించుకుంటూ వారికి చేసేటువంటి అభిషేకమే ఈ స్వరాభిషేకం. వేణునాదానికి వీణారావానికి పుట్టిన సునాదం, సుస్వర వేదం ఈ బాలుడు. అన్నప్రాసన్ నాడే అన్ని మేళకర్త రాగాల్ని ఆరగించిన అమృత కంఠుడు ఈ కృష్ణుడు. 83 వయసు, 38 మనసు, ఈ సంగీత కళాసారథి గాన కళా ప్రతిభ గురించి ప్రపంచమందరికీ తెలుసు. గాయక శిఖామణి, శాస్త్రీయ సంగీత కళానిధి, గాన సుధాకరుడు, పద్మవిభూషణుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తుంది ఈ స్వరాభిషేకం వేదిక.
నర్తనశాల చిత్రంలో రామారావు గారి చేత బృహన్నల వేషం వేయించిన ఒక ప్రయోగం సాహసం, అలాగే రామారావు గారికి బాలమూలి గారి చేత, అలాగే ఎల్ విజయలక్ష్మి గారికి నూతన గాయని బెంగళూరు లత గారి చేత పాడించడం మరో ప్రయోగం. పైగా క్లాసికల్ టచ్ ఉన్న పాట. గాన సుధాకరులు మంగళంపల్లి వారు సరే, సంగీత కళానిధి వారితో సరిసమానంగా స్వరాలని పలకవలసినటువంటి గాయని ఎవరు అనే విషయంలో చిక్కొచ్చింది. శాస్త్రీయ సంగీతంలో అంతంత మాత్రం పరిచయం ఉన్నటువంటి లత గారి చేత ఈ పాటని బాలమురళీకృష్ణ గారితో దీటుగా పాడించి ఒప్పించారు సుసర్ల గారు. ఏ సందర్భానికైనా పాట రాయగల సిద్ధహస్తులు సముద్రాల రాఘవాచార్యుల వారి సాహిత్యము, సుసర్ల వారి సంగీతం ఈ పాటని అజరామరం చేసింది. ఈ పాటని వినిపించడానికి సార్ సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు వర్ధమాన గాయని ప్రణవిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ललित राग सुधा रस सारम ललित राग सुधा रस सारम सर्व कलामय नाट्य विलासम सर्व कलामय नाट्य विलासम ललित राग सुधा रस सारम సౌరభ సుమకుంజములా మంజుల సౌరభ సుమకుంజములా రంజిలు మధుకర మృదు చంకారం రంజిలు మధుకర మృదు చంకారం సలలిత రాగ సుధారస సారం సర్వకళామయ నాట్య విలాసం సలలిత రాగ సుధారస సారం నూపురనాదం
ఇప్పుడు మీకు వినిపించబోయేటువంటి పాట శ్రీ మంజునాథ చిత్రంలోనిది. సాహిత్యం సామవేదం షణ్ముఖ శర్మ గారు, సంగీతం హంసలేఖ గారు, గాయకులు బాలు గారు. మరి ఇప్పుడు పాట వినేద్దామా? అదేంటి ఇంతే చెప్పింది పాట గురించి అనుకుంటున్నారా? పాట వెనకాల నేపథ్యం గురించి పాట విన్న తర్వాత మీరే విందురు. కానీ దీని వెనకాల ఒక చక్కటి నేపథ్యం ఉంది, అదేమిటో తర్వాత మనం బాలుగారిని అడుగుదాం. ముందుగా ఈ పాటని పాడడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. పాదం ఈ పాదం దివ్య పాదం, ఈ పాదం పుణ్య పాదం, ఈ పాదం దివ్య పాదం. ప్రణవ మూలనాదం ప్రథమ లోక పాదం, ప్రణతులే చేయలే పుణ్యపాదం, ధరణేలే ధర్మపాదం. పాదం మహాపాదం, మార్కండేయ రక్షపాదం మహాపాదం, భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం, భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం. ఆత్మలింగ స్వయం పూర్ణ, ఆత్మలింగ స్వయం పూర్ణుడే సాక్షాత్కరించిన చేయూత నీడినాయో, అందని అనాథనైతి మంజునాథ. ఈ పాదం పుణ్యపాదం, ధరణేలే ధర్మపాదం. ప్రళయమూలపాదం ప్రళయనాట్యపాదం, ప్రణతులే చేయలేని శిరమేలా ఈ బ్రతుకేలా ఈ పాదం పుణ్యపాదం, ధరణేలే ధర్మపాదం. Oh,
సిరియాళు నేలిన ప్రేమ పాదం బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం అన్నదాత విశ్వనాథ అన్నదాత విశ్వనాథుడే లీలా వినోదిగా నన్నేలగా దిగిరాగా అయ్యో క్షీపం వంటినే పాపినై తినే ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం ధన్యపాదం సర్వమోక్షపాదం తెలుసుకోలేని నాయి తెలివేలాయి తనువేలాయి పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం విదేశీ ఆల్బమ్స్లో వినిపించినట్టుగా మన రికార్డింగ్స్లో ఎందుకు ఆ క్వాలిటీ రావడం లేదు అని ప్రశ్నించుకొని శోధించి మరీ అఖండ విజయాన్ని సాధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ ఏఆర్ రెహమాన్ గారు, కంప్యూటర్లో ఉండే చిప్స్ కన్నా ఆయన బ్రెయిన్లో చిప్స్ ఎక్కువ ఉన్నాయి అంటే అది అతిశయోక్తి కానే కాదు. ఒక స్కెలిటన్కి అవయవాల్ని అమర్చి ప్రాణం పోయడం ఒక అద్భుత సృష్టి అనుకుంటే రెహమాన్ గారు స్వరపరిచిన ప్రతి ఒక్క పాట ఒక అద్భుతమైనటువంటి సృష్టి. ప్రియురాలు పిలిచింది చిత్రంలోని దోబూచులాటేలరా అనే పాట రెహమాన్ గారి టెక్నికాలిటీస్కి ఒక మెచ్చుతునక. ఆ పాటని అప్పుడు సినిమా కోసం పాడింది చిత్రగారైతే ఇప్పుడు కూడా పాడుతుంది ఆవిడే. సాధారణంగా ఆవిడ్ని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. చిత్రగారు మారలేదేమి నా ఎదలో చేరి
ఒక కోకిలమ్మ మరో చరిత్ర, అలాగే చిలకమ్మ చెప్పింది. ఇలా ఎంఎస్ విశ్వనాథన్ గారు స్వరపరిచినటువంటి ఎన్నో సినిమాల్లో మంచి అనుభూతి గీతాలని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి అందించారు. అందమైన అనుభవం చెప్పగానే మనందరికీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వాణి జయరామ్ గారు పాడినటువంటి యుగల గీతమే గుర్తొస్తుంది. ముఖ్యంగా ఆత్రేయ గారు అందించినటువంటి సాహిత్యంలో ఎంఎస్ విశ్వనాథన్ గారి స్టైల్ స్పష్టంగా వినిపిస్తుంది. ఆ పాటని పాడడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, శ్రీమతి వాణి జయరామ్ గారిని. రకము గడ సరితనము నీలో కలవమ్మ, నీ ఒక కణవమ్మ, నువ్వే నువ్వమ్మ, నవ్వుల పువ్వమ్మ, నువ్వే నువ్వయ్యా, నవ్వుల నవ్వయ్యా, నీ సరియవరయ్యా, దినమొక రకము గడ సరితనము, దినమొక రకము గడ సరితనము, నీ కై కలవయ్యా, నా కల నీవయ్యా, నీ కై ప్రకృతి
మిరిజల్లు నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే మిరిజల్లు మమతలతో మనసల్లిన అరివిళ్ళే మన ఇల్లు వలపుల జల్లులు పలుపలు వందెలు నీలో కలవమ్మ నీ ఒక కళవమ్మ నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ నువ్వే నువ్వయ్యా నవ్వుల నవ్వయ్యా నీ సరి ఎవరయ్యా దినమొక రకము గడసరితనము దినమొక రకము గడసరితనము పాత్రల పరంగా కబీర్ దాసు రామదాసు పాత్రధారుల పరంగా నట సమ్రాట్ యువ సమ్రాట్ ఇక గాయకుల పరంగా శంకర్ మహాదేవన్ విజయ్ యేసుదాస్ శ్రీరామదాస్ సినిమాలో అల్లా శ్రీరామ్ అనేటువంటి ఆ పాటని మనం మర్చిపోగలమా చెప్పండి శంకర్ మహాదేవన్ గారితో పాటు శ్రీ విజయ్ యేసుదాస్ గారు ఎంతో గొప్పగా పాడినటువంటి పాట అలాగే బెల్లంకొండ సురేష్ గారు నిర్మించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రంలో కూడా ఆయన ఒక అందమైన పాటను పాడారు రాసింది చంద్రబోస్ గారు ఎస్ గోపాల్ రెడ్డి గారు సందర్భాన్ని వివరించగానే కీరవాణి గారు వాణి వినగానే ఒక్కసారిగా ఆత్రేయ గారిని స్మరించుకొని చంద్రబోస్ గారు పాటను రాసేశారంట ఆ పాట వింటూ ఉంటే మనకి ఆత్రేయ గారి శైలి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది కీరవాణి గారి స్వరకల్పనలో విజయ్ యేసుదాస్ గారు పాడినటువంటి ఆ పాటనే మరోసారి మనకి వినిపించబోతున్నారు సో లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ శ్రీ విజయ్ యేసుదాస్ గారు నువ్వంటే ప్రాణమని నీతో నీ లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకు కలలు లేవు నీరు తప్ప నువ్వంటే ప్రాణమని నీతో నీ లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికే ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకు కలలు లేవు మీరు తప్ప వింటూస్తానన్నా
చరణ్ గారు ఎక్కువగా పాడినవి మెలడీ గీతాలే. అందులోనూ ఆర్పి పట్నాయక్ గారి కంపోజిషన్లో వచ్చినటువంటి సాంగ్సే. నువ్వు నేను సినిమా కోసం ఉషా ఎస్పి చరణ్ గారు పాడినటువంటి ఒక యుగల గీతాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం. చెన్నై నుంచి ఎస్పి చరణ్ గారు, అమెరికా నుంచి ఉషా వచ్చారు. హైదరాబాద్లో ఉండి నేను కొంచెం పక్కకు తప్పుకుంటే వాళ్ళిద్దరూ వచ్చి ఆ మధుర గీతాన్ని మనకు వినిపిస్తారు. సో లెట్స్ వెల్కమ్ ఎస్పి చరణ్ అండ్ ఉషా. చెప్పాలని కలవరిస్తోందని తెలుసా ప్రియతమా, ఓ ప్రియతమా, ఈ మౌన రాగాలనే పలికే హృదయం. ఓ ప్రియతమా, ఓ ప్రియతమా, ఇప్పుడు ముడిపడిన నీ బంధమేదు, ఇప్పుడే ఇప్పుడిప్పుడే నీ మనసు చెప్పింది నాకు, వాన విల్లు ఏదో మెరిసిందలా, రాగము అనురాగము ఈ వింత మాయనేమంటారు.
సాహిత్యం తర్వాతే సంగీతం అన్న పదానికి కట్టుబడ్డ ఘంటసాల మాస్టర్ గారి శిష్యుల్లో ముందుండేటువంటి స్వరకర్త జేవి రాఘవులు గారు. రామానాయుడు గారి ద్రోహి చిత్రంతో స్వరకర్తగా మారినటువంటి రాఘవులు గారికి గుర్తింపు తెచ్చినటువంటి చిత్రం కూడా రామానాయుడు గారిదే, అదే జీవన తరంగాలు. ఆ చిత్రంలో ఆత్రేయ గారు రాసినటువంటి టైటిల్ సాంగ్, రాఘవులు గారు స్వరపరిచినటువంటి పాటలన్నింటిలోనూ మేటి అంటే అది అతిశయోక్తి కానే కాదు. ముఖ్యంగా పాటల్లోని భావాన్ని 10 రెట్లు పెంచుతూ బీజిఎంస్లో ఆయన వాడినటువంటి షెహనాయి విన్నవారి హృదయాల్ని పట్టి కుదుపుతుంది. ఘంటసాల మాస్టర్ గారు భావయుక్తంగా ఆలపించినటువంటి ఆ పాటతో ఇప్పుడు మన ముందుకొస్తున్నారు శ్రీరామకృష్ణ గారు. పది మాసాలు మోసావు పిల్లలను, బ్రతుకంతా మోసావు బాధలను, ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు వెళుతున్నావు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో జీవన తరంగాలలో ఆ దేవుని సదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము చించుకు పుట్టిందొకరు, కాటికి నిన్ను మోసేదొకరు, తలకు కొరివి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు. జీవన తరంగాలలో ఆ దేవుని సదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము. మనిషికి బంధిఖానా భయపడి తెంచుకు పారిపోయిన తెలియని పాశం వెళ్ళపడి రుణం తీర్చుకోమంటుంది, తెలియని పాశం వెళ్ళపడి రుణం తీర్చుకోమంటుంది, నీ భుజం మార్చుకోమంటుంది. జీవన తరంగాలలో ఆ దేవుని సదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము. కట్టిన మగడు లేడని తగలించుకుపోయే మృత్యువాగదు, ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు ఆ కన్నీళ్లకు చితిమంటలారవు, ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు. జీవన తరంగాలలో ఆ దేవుని
సదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము ఈ జీవన తరంగాలలో జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. చాలా బాగా పాడండి, కంటిన్యూ ప్లీజ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. మళ్ళీ పల్లవి, మరీ ఇంత హిపోక్రసీ పనికి లేదండి. నేను ఇంతకన్నా పాడలేనండి. నేను పాడలేను, మీకు అంతవరకే చెప్పారు యాక్షన్, మీరు ఊరుకోండి. ఈ పాటని రాసింది ఆత్రేయ గారు, కంపోజ్ చేసింది ఇళయరాజా గారు. అండ్ ఈ పాట పాడితే బాలుగారైనా పాడాలి లేదా జానకమ్మ అయినా పాడాలి, నేను ఎంత చెప్పండి. మంచి మనసులో చిత్రంలోని ఈ పాటని పాడడానికి మా మంచి మనసు ఉన్నటువంటి బాలుగారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మీ కరతాళ ధ్వనులతో స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటూ, బాలుగారు నేను చాలా పెద్ద సాహసం చేశాను, నన్ను క్షమించండి ప్లీజ్. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వీచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వీచాను నీరాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వీచాను నీరాకకై. ఇక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా, నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా, ఈ పూలనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా, నును నిక్కుల ఈ మొక్కలు నీ బుక్కలుగా, ఊహల్లో తేలి మేఘాలతోటి రాగాల లేఖ నీ కంపినాను రావాదేవి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వీచాను నీరాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వీచాను నీరాకకై. జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యాన వివరమైనది ఎన్నాళ్ళైనా, నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యాన వివరమైనది ఎన్నాళ్ళైనా,
ఉండి లేక ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే నారే పటి అడియాసల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే నీ దగ్గరున్నా నీ నీడ నానే నాదన్నదంతా నీవే నీవే జాబిల్లి కోసం ఆకాశమల్లే వీచాను నీ రాకకై నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వీచాను నీ రాకకై వీచాను నీ రాకకై. మర్రి చెట్టు నీడలో మరో మాను ఎదగదు అంటారు పెద్దలు. అయితే ఎదిగే చేవ ఉన్నా వినయంగా ఆ చెట్టు నీడలో ఒదిగిపోయిన సంగీత వృక్షం శ్రీ పూహలేంది గారు. స్వరబ్రహ్మ మహదేవన్ గారికి మిత్రుడు, మృత్యుడు, శిష్యుడు, మానస పుత్రుడు అప్పు. మామ చేసిన తొలి 5-6 చిత్రాలు తప్ప ఆయన చివరి చిత్రం వరకు కొన్ని 100 చిత్రాలకి, 1000 పాటలకి మామకి చేదోడు వాదోడుగా ఉంటూ గురుపూజ చేశారు ఆయన. అంతకన్నా మనసుల్ని కదిలించేటువంటి ఒక విషయం చెప్పనా, తనే పూర్తిగా సంగీత దర్శకత్వం చేసిన ఆ చిత్రానికి గురువుగారి పేరు వేసి రుణం తీర్చుకున్నారు వారు. ఆ చిత్రమే కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు మనకు అందించినటువంటి స్వాతి కిరణం. ఆ చిత్రంలోని ఏ పాట విన్నా మనకి పూహలేంది గారికి శాస్త్రీయ సంగీతం పట్ల ఎంత పట్టుందో అర్థమవుతుంది. మచ్చుక్కి ఆచార్య నారాయణ రెడ్డి గారు రాయగా కలైవాణి శ్రీమతి వాణి జయరాం గారు, చిత్రగారు పాడినటువంటి ఈ శృతి సుభగమైనటువంటి పాటని విందామా. నీవు
కీరవాణి గారికి సాహిత్యంలో తండ్రి గారి ప్రభావం ఎక్కువ, ఇక సంగీతంలో మహదేవన్ గారంటే ఎంతో మక్కువ. ఆ మక్కువతోనే సీతారామయ్య గారి మనవరాలు సినిమా కోసం ఒక పాటని కట్టారు. వేటూరి గారు ఒకప్పటి తెలుగు వాచకంలోని తెలుగుదనంతో చక్కని సాహిత్యాన్ని అందించారు. ఆ కలికి చిలకల పాట ఆనాడు పాడింది చిత్రగారే, ఇప్పుడు పాడబోతుంది చిత్రగారి. చిత్రగారిని ఆహ్వానిస్తున్నాము. కలికి చిలకల కొలికి మాకు మీనత్త, కలవారి కోడలు కనక మాలక్ష్మి. కలికి చిలకల కొలికి మాకు మీనత్త, కలవారి కోడలు కనక మాలక్ష్మి. ఇప్పుడు నేను వేదిక మీదకి ఆహ్వానించబోయే వ్యక్తి గాయకుడు కాదు, మహాగాయకుడు, మహామధుర గాయకుడు, మహా మహా మధుర సాటి లేని అనితర సాధ్యమైనటువంటి గాయకుడు. ఆయన కదిలి వస్తూ ఉంటే రాగాల సవ్వడి వినిపిస్తుంది. 17 భాషల్లో 50,000కి పైగా పాటల్ని పాడిన పద్మభూషణుడు శ్రీ కేజే యేసుదాస్ గారిని సగౌరవంగా సాదరంగా వేదిక మీదకి మీ కరతాళ ధ్వనుల నడుమ ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇది మా తెలుగు ప్రేక్షకులు చేసుకున్నటువంటి
పుణ్యము అదృష్టము స్వరాభిషేకం వేదిక మీద ఈటీవీ వారు రామోజీరావు గారు ఆహ్వానించగానే మీరు ఇక్కడికి రావడం మా భాగ్యంగా భావిస్తున్నాము ఎవరి పాట విననిదే శబరిమలయలోని ఆ తలుపులు మూసుకోవో ఎవరి పాటతో అయితే గురువాయూరప్పన్ టెంపుల్లోని ఆ గురువాయూరప్పన్కి నిత్యం అర్చనలు జరుగుతాయో అటువంటి మహనీయులు మహాగాయకులు శ్రీ కేజే యేసుదాస్ గారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము యేసుదాస్ గారికి ఎ వెరీ హార్టీ వెల్కమ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఫ్రాటర్నిటీ తెలుగు ఇండస్ట్రీ తరఫున అలాగే రామోజీరావు గారి తరఫున మా ఈటీవీ యాజమాన్యం అందరి తరఫున మేము హార్టీ వెల్కమ్ పలుకుతున్నాము అండ్ నేను కేరళ నుంచి వచ్చినటువంటి అమ్మాయిని కాబట్టి మా దాసేటన్ని వాళ్ళు ఇక్కడ చూసేటువంటి భాగ్యం కలిగినందుకు నేను నిజంగానే ధన్యురాలను అయిపోయాను దాసేట వలరే 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 సంతోషం ఇంత నిన్నే కాణాం పట్టేది ఈ ఈ స్టేజ్ షేర్ చేయాం పట్టేది ఒకసారి సంతోషం థాంక్యూ I will try my level best to say one great thing. Yendaro mahanu bhavulu andariki vandanamulu yendaro mahanu bhavulu And the first music director, actually I'm talking from not the beginning, of course, I have to say that also, in Bharani studio, a great person, M.B. Srinivasan sir, he only given me four lines and I started with my career, film career. But you know, they were thinking that, you know, give this four lines and send him back to Kerala. I was not well. That's why they thought about it. That song which I rehearsed will not be properly sung by me due to my illness. So they given me four lines. That also the greatest meaning in that. Jadi Bhetam మతద్వేషం ఏతుమిల్లాతే సర్వరుం సోదరత్వేన వాళ్ళున్న మాతృగా స్థానమాణిద దిస్ బిహైండ్ ఇట్ యు నో ఎవ్రీథింగ్ యు నో ద గాడ్ విషెస్ వి ఆర్ థింకింగ్ దట్ యు నో వి ఆర్ డూయింగ్ But you know what happened? The first song was like this. Kanumbol janoru kari rumbu kayyu pidichalo poong. That was my first song. But he never allowed me to sing that. So he poured me a disease, a slight fever. And they thought it is, I can't sing. So they given me four lines. It is the best in my life. So I request each and everyone, think that the God is with you. Anything happens, don't worry about it. Think about him only. He will make you happy. I am so happy. And I am so grateful to each and everyone. Here, again, that particular recording done in 1961, November 14th. And the recordist was Kotisha Rao. And again, one more break in Telugu, Kodandapani Garu. And... Arudra, that is, he written the song and I sang the first song, Go on into Chandamama. I will sing, you know, two lines of that. Oh, into Chandamama, niga niga labhama, untariga sagalevu, kalasi melasi podama, oh, నిండు చందమామా నిగ నిగలవా ఒంటరి
ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా నిండు చందమామా. That was the song. Then I sang Devude Ichadu. That is the great composer, and he gives us how much songs he made, you know. Even now he says that I don't know anything. How can we say anything then? Vishwanathan. So many great melodies he did for our film industry. And still, we have to learn so much from him. That is his simplicity. He's not showing it. It is from him he shows it. Sir, I'm even again I'm taking you, touching your feet. The way, you know, he given the touches. There is still so many things has to learn by so many composers. You know, I can praise for years the way he teaches us. And Balu, and we are so grateful to you, sir. I mean, you know, the way he teaches on the recording theater, that's itself a university. He given us that much of knowledge in music. So again and again, we are proud about you. The music, Saraswati, given a greatest person. Thank you so much. దేవుడే ఇచ్చాడు వీధి ఒకడి, దేవుడే ఇచ్చాడు వీధి ఒకడి, ఇక ఊరేల స్వంత ఇల్లేలా, ఇక ఊరేల స్వంత ఇల్లేల, ఓ చెల్లేలా, ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి. థ్యాంక్ యూ. I told you that, you know, if I talk thanks to each and everyone, you know, I have to say so many people in my life, you know, the 50 years, the God's grace, you know, I could go with you people. And I am thanking you, everybody helped me in that. And the first, one of the award which I got it from central government, Akasha Deshana, Ashadha Masana. And I am so grateful to the greatest person, India's greatest actor. And he given me the cream of the feeling which I sang in that. Means if he acted, means, you know, that is nothing in front of him. My song is nothing, but he made it in such a way, the director does, you know. Technology is too much. We have to control our voice, then it's making our problem. And the microphones are very powerful. And those days, you know, we have to give open throat. That's why the practice is very less. What I am telling, the students has to learn. You know, my father used to sing in the pitch of 5. That means, you know, C, give me the C. C. Sarigamapa, sarigamma, or pa, sarigamapa. The pa ma ba, you will take ma. Sa re ga ma ta ta na. He used to sing like that, and we also practice in that way. Na na na. The way, you know, they without mic, they used to do that. So those days, now we can do
It's also, the recordings, too much of powerful equipment, they can do anything. And we, Anna used to give us too much of practice on the stage, before itself, on the stage, recording theater. And he will call us again and give us more touches and more giving feelings and all. And we will be in that song. And particularly, one song means, anybody gives a mistake, you have to sing again and again and again. That's why the olden days, but it was golden days. Now also, very, very, very powerful media is there, but we appreciate it. It is very good for youngsters. And one thing I'll tell you, try to do practice very well. Everybody has to learn properly, and then you can live long with the music. That's the only message I can give you. And the first, one of the award which I got it from central government, Akasha Deshana, Ashadha Masana. And I am so grateful to the greatest person, India's greatest actor. And he given me the cream of the feeling which I sang in that, means if he acted, means that is nothing in front of him. My song is nothing. But he made it in such a way, the director, Dasri Narayan. आकाश देशाना आषाढ़ मासाना मेरी सेठी ओ मेघमा मेरी सेठी ओ मेघमा आकाश देशाना आषाढ़ मासाना मेरी सेठी ओ मेघमा सेठी ओ मेघमा विरगमो रागमो विडलेनी मोहमो विनिपिंचु ना चली मेघ संदेशो కోయిలనై తెల్లవారి వెన్నలనై వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై ఈ ఎడారి దారులలో ఎడుద నేను పరిచానని ఎడిమి లోల విలిచానని పురమని తరమని ఊసులతో ఉలిపిరి చిరుకుల విన్నపించు నా చెలికి విన్న వేదన విరహ వేదన ఆషాఢమాసానా ఆషాఢమాసానా మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ సునా చెలికి మేఘ సందేశం మేఘ సందేశం రాళ్ళు పూల తేనియకై రాతి పూల తుమ్యదనై రాళ్ళు పూల తేనియకై రాతి పూల తుమ్యదనై
నిశీధి నీడలలో నీ ఊరులాగ మిగిలానని శిథిల జీవనైనానని తొలకరి మెరుపుల లేఖలతో రుదిర బాష్ప జలధారలతో విన్నపించునా చెలికి మనోవేద ఆకాశ దేశానా ఆషాఢమాసానా మేరి సేటి ఓ మేఘమా మేరి సేటి ఓ మేఘమా విరగమో రాగమో విడలేని మోగమో వినిపించు నా చెలికి మేఘ సందేశం మేఘ సందేశం మేఘ సందేశం మేఘ సందేశం మేఘ సందేశం మేఘ సందేశం థాంక్ యూ సో మచ్ థాంక్ యూ ఎంఎస్ విశ్వనాథన్ గారిని లలిత సంగీత చక్రవర్తిగా అందరూ గౌరవించడానికి కారణం కేవలం సినిమా సంగీతం మాత్రమే కాదు మద్రాసు ఆకాశవాణి కేంద్రానికి ఆయన అందించిన మధురమైన బాణీలు అన్నీ ఇన్ని అని కాదు శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారి ప్రతిభ ఎంత గొప్పదంటే గాన సుధాకరుడు డాక్టర్ మంగళంపల్లి వారు కూడా ఆయన అభిమానే ఆ అభిమానంతోనే గుప్పెడు మనసు చిత్రం కోసం శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారు అడిగిందే తడవుగా పాటను పాడారు శ్రీ బాలమురళీకృష్ణ గారు కొన్ని వేల పాటలకి స్వరకల్పన చేసిన విశ్వనాథన్ గారికి కూడా ఈ ఆత్రేయ గీతం అంటే ప్రాణమే వేణునాదానికి వీణారావానికి పుట్టిన సునాదం సుస్వర వేదం ఈ బాలుడు అన్నప్రాసన్ నాడే అన్ని మేళకర్త రాగాల్ని ఆరగించిన అమృత కంఠుడు ఈ కృష్ణుడు గాయక శిఖామణి శాస్త్రీయ సంగీత కళానిధి గాన సుధాకరుడు పద్మ విభూషణుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తుంది ఈ స్వరాభిషేకం నీ భాష ఓ మూగ మనస మౌనమే నీ భాష ఓ మూగ మనస తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కళ్ళలు కాగానే కన్నీరవుతావు మౌనమే నీ భాష ఓ మూగ మనస ఓ మూగ మనస నీవు చింతల చెలి నీవు చీకటి గుహ నీవు చింతల చెలి నీవు నాటక రంగా నీవే మనస తెగిన పతంగా నీవే ఎందుకు వలచేవో ఎందుకు వెరచేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో మానమే భాషవో మూగ మనస ఓ మూగ మనస
செல நீவு கூறு மிவல நீவு கோர்கையில செல நீவு கூறு மிவல நீவு புகல உய்யாலவே மனசா மாயல தெய்யானிவே యుగములు పొగిలేవు మౌనమే నీ భాష ఓ మూగ మనస తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కళ్ళలు కాగానే కన్నీరవుతావు మౌనమే నీ భాష ఓ మూగ మనస ఓ మూగ మనస ఇప్పుడు స్వరకర్తల్ని పదకర్తల్ని గేయ రచయితల్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రామోజీరావు గారు, వాసనారాయణరావు గారు, అలాగే శ్రీ కె రాఘవేంద్రరావు గారు మినహాయించుకొని మిగిలిన వారందరినీ కూడాను సగౌరవంగా మా స్వరాభిషేకం కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సంగమం మాకు తెలిసి తెలుగు టెలివిజన్ చరిత్రలోనే కాదు, భారత టెలివిజన్ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఎప్పుడూ జరగలేదు అలాంటి ఒక సంగమం మన స్వరాభిషేకం అనే కార్యక్రమం. వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. 83 సంవత్సరాల తెలుగు సినిమా ఘనతలో ఈ దర్శకుడిది 50 సంవత్సరాల ఘనచరిత్ర. హీరోలు రాజ్యమేలుతున్న రోజుల్లో తన కలంతో, కథా బలంతో, దర్శకత్వ ప్రతిభతో డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అన్న సత్యాన్ని మళ్ళీ నిరూపించిన స్టార్డమ్ డైరెక్టర్ దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారిని. పాట అంటే ఈయనకి ప్రాణం, ఈయన చిత్రీకరణ అంటే తెలుగు ప్రేక్షకులే కాదు ప్రపంచంలో ఉండే ప్రేక్షకులందరికీ ప్రాణమే. సినిమా ఎలాంటిదైనా దాన్ని ప్రాణం పోసి చేసేటువంటి మా దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు నేను పిలుస్తున్న వ్యక్తి ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. తెలుగు జాతికి, అలాగే భారతీయ మాధ్యమ జగతికి నిత్య స్ఫూర్తి. ఉషా కిరణాలు పంచి వెలుగు కేతనాలని ఎగరవేసినటువంటి వ్యక్తి, మాకు మార్గదర్శి, మా ప్రియతమ చైర్మన్, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చైర్మన్ శ్రీ రామోజీరావు గారిని సగౌరవంగా మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇటువంటి అపురూపమైనటువంటి సంగమానికి శ్రీకారం చుట్టిన వారికి మేమందరం ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఇంతమందిని ఈరోజు ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన రామోజీరావు గారు నిజంగా వారిని ఎంత పొగిడినా తక్కువే. మా
అవమానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకి ఇప్పుడు చిరు సత్కారం జరగబోతుంది. ముందుగా డాక్టర్ పద్మవిభూషణుడు శ్రీ బాలమురళీకృష్ణ గారు, శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారు, సుశీలమ్మ గారు, శ్రీ కేజే యేసుదాస్ గారు, సంగీత దర్శకులు శ్రీ రాజన్ గారు, అలాగే కలైవాణి శ్రీమతి వాణి జయరామ్ గారు, పద్మశ్రీ శ్రీ బాలు గారు, చైర్మన్ శ్రీ రామోజీరావు గారిని, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాము. మౌనమే నీ భాష ఓ మూగ మనస, మౌనమే నీ భాష ఓ మూగ మనస. మేము చాలా శాస్త్రీయ కచేరీల్లో బాలమురళీకృష్ణ గారిని చూసాం, కానీ ఇలా సినీ అభిమానులకి సందడి కలిగించేలాగా వారు ఈ కార్యక్రమంలో రావడం మా భాగ్యంగా మేము భావిస్తున్నాము. మరి ఇప్పుడు బాలమురళీకృష్ణ గారు స్పందిస్తారు. నేను మొట్టమొదటే చెప్పాను, మాట్లాడడం సరిగ్గా రాదనిని, పాడడం కొంతవరకు వచ్చనిని చెప్పాను. ఇవాళ ఈ సభలో పాల్గొనడం నాకు ఒక మరపురాని ఒక సన్నివేశం. ఏదో కచీలు చేయడం వేరును, ఇక్కడ ఇంతమంది మహావిద్వాంసులందరూ ఉన్నారు, ప్రపంచం అంతా తెలిసిన వారు ఉన్నారు, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. వాళ్ళలో నేను కూడా ఈ బాలుడు వచ్చి పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగాను గర్వకారణంగాను ఉంది. ఈ సభలో ఇవాళ నేను ఈ పాడడం మీరందరూ వచ్చి విని నన్ను ఆశీర్వదించగం నాకు మహాభాగ్యంగా ఉంది. నమస్కారం. స్వరాలు నాకెప్పుడు దాసోహం కాలేదు, నేనే వాటికి దాసోహం అయ్యాను. ఎంత వినయం! నేనున్నా లేకున్నా నా పాట పలుకుతుంది, అది చాలు నాకు. ఎంత విశ్వాసం! ఆ వినయమే ఒక ఆఫీస్ బాయ్ని లలిత సంగీత చక్రవర్తిని చేసింది. ఆ విశ్వాసమే ఒక అసిస్టెంట్ని దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపింది. గురువు రుణాన్ని తీర్చుకున్న మంచి శిష్యుడు, ప్రతిభావంతులైన శిష్యుల్ని పరిశ్రమకి పరిచయం చేసిన మా మంచి గురువు, ఆ మహానుభావుడే మెల్లిసై మామన్ శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారు. వారికి చిరు సత్కారాన్ని చేయవలసిందిగా కోరుకుంటూ రాఘవేంద్రరావు గారు పుష్పగుచ్చాన్ని అందిస్తారు. దాసరి నారాయణరావు గారు శాలువతో సత్కరిస్తారు. రామోజీరావు గారు అందిస్తారు. అమృత కలశాలు స్వరధారణై మా మహాయశస్వికి మనం ఆత్మీయంగా పిలుచుకునే శ్రీ ఎంఎస్వికి ఇదే మా సాదర సత్కారం. అందరికీ నమస్కారం. భగవన్ అరుణ్ తీసుకుని చాలా బాగా ఉండాలి. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. ఆమె పేరు చెబితే చాలు స్వర పరిమాణాలు గుబాళిస్తాయి, ఆమె పాట వింటే చాలు మదిలో శతకోటి వీణలు మారుమ్రోగుతాయి. ఆమె పేరు తలుచుకొని కలల నగరం నిలువెల్లా పులకిస్తుంది. ఆమె పాటని కొలుచుకొని పూటకో కొత్త గాత్రం పుట్టుకొస్తుంది. ఆ కోకిలమ్మ గున్నమా పూల కూసినట్టుగా ఈ కోకిలమ్మ కోట్లాది మంది గుండె పువ్వులై ఇప్పటికీ కూస్తూనే ఉంది. ఆ అమ్మకు, సుస్వర బొమ్మకు, మన సుశీలమ్మకు ఇప్పుడు చిరు సత్కారం. సంగీత సాహిత్య రాఘవేంద్రరావు గారు పుష్పగుచ్చాన్ని అందిస్తారు. దాసరి నారాయణరావు గారు శారీరతో సత్కరిస్తారు. రామోజీరావు గారు వారికి మొమెంటోని అందిస్తారు. దాసరి నారావు గారికి ఈ పాట అంటే చాలా ఇష్టం. ముస్తాబు అయ్యావు తుమ్మేదా, కస్తూరి రాశావు తుమ్మేదా, మసగ ఎన్నెల్లోన తుమ్మేదా, మల్లె పందిరి కాడ తుమ్మేదా, మాల కడుతున్నావు తుమ్మేదా,
జారమేదున్నావు తుమ్మేద నీ జోరెవరి కోసమే తుమ్మేద అంత జోరుగా నా చేత ఈ పాట పాడించి ఎప్పుడూ మరువలేనటువంటి ఈ పాట ఇది నిజంగా నా అదృష్టం పండింది ఈరోజు వారి చేతుల మీదుగా రామోజీరావు గారి సిటీలో మర్చిపోలేనటువంటి రోజు ఈరోజు వారికి నా నిండు ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను సింగర్స్ అందరూ కళ కోసం పాటుపడినందుకు ఇక్కడ ఒక్కచోట చేర్చి మాకందరికీ సన్మానాలు చేసి ఎన్నటికీ మరువరానిది జీవితాంతం నిలిచిపోయేది రామోజీరావు గారు చేశారు చాలా సంతోషం గాడ్ బ్లెస్ యు నమస్కారం సంతోషం ఇక తదుపరి సత్కారం శ్రీ కేజే యేసుదాస్ గారికి కోట్లాది మందిని తన పాటకి దాసానుదాసులను చేసిన మహాగాయకులు డాక్టర్ కేజే యేసుదాస్ గారికి ఇదే మా చిరు సత్కారం రాఘవేంద్రరావు గారిని పుష్పగుచ్చాన్ని అలాగే శ్రీ దాసనారాయణరావు గారిని సారు అని రామోజీరావు గారిని మొమెంటో అని అందించవలసిందిగా కోరుకుంటున్నాము మనసు నిండా మరులు పండ పసిది పల్లకి ఎక్కాల రాగాలి ఉగాల శివరంజ నవ్వాల గరితదస 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 ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవరీ గ్రేట్ పీపుల్ I'm again and again saying thanks to each and everyone. And here it is a great family we gathered here, and we feel that it is a one family like. And we are all exactly the members, but you know that sometimes, you know what happens in the busy time, we are somewhere and the gathering in a own house like. We are so happy. I will tell you, I'll request you, feel like this. Don't think that you are from south, you are from north, you are from east or west or anything. We are Indians. Thank you so much. Thank you, sir. ఇద్దరు సోదరుల్లో ఒకరై వచ్చినటువంటి మేరు శిఖరం నాలుగు దశాబ్దాల పాటు వీరందించినటువంటి సంగీతం ఆపాత మధురం తెలుగులో కేవలం 35 చిత్రాలు చేసినా వీరి ప్రతిభకి దక్కింది ఉత్తమ సంగీత దర్శకులుగా తొలి నంది పురస్కారం ఆయనలోని సరస్వతికి మేము చేస్తున్నటువంటి చిరు సత్కారమే ఇది శ్రీరంజన్ గారికి సత్కారం చేయవలసిందిగా శ్రీ రాఘవేంద్రరావు గారిని దాసనారాయణరావు గారిని అలాగే శ్రీ రామోజీరావు గారిని కోరుకుంటున్నాము రాజన్ నాగేంద్ర గారిలో ఒకరైన శ్రీ రాజన్ గారు ఇక్కడ మన మధ్యనున్నారు వారి పాటలు ఎప్పుడూ మన మధ్యనే ఉంటాయి అయితే రాజన్ గారికి ఈరోజు జరుగుతోంది ఈ చిరు సత్కారం మొట్టమొదట రామోజీరావు గారికి మరి సంస్థకు మరి ఇక్కడ మన సంగీత ఫ్యామిలీ అని చెప్తాను ఎందుకంటే వాళ్ళు ఏదే గాయకులుగా ఉండొచ్చు దిగ్దర్శకులు ఏమిటి ఎలా ఉంటాయి కానీ మన సంగీత ఫ్యామిలీ వాళ్ళందరూ చేరి ఇక్కడ కలవడానికి అవకాశం ఇచ్చిన రామోజీరావుకి మరి ముఖ్యంగా మన బాలసుబ్రహ్మణ్యం గారు దేని కారకల అన్నిటికీ వాళ్ళకి కూడా నాకు తెలుస్తాను అలాగే ఈరోజు అన్నిటికీ ముఖ్యమైన ప్రేక్షకులు మరి శ్రోత్రులు వీళ్ళు లేకుండా ఏ ప్రోగ్రాం జరగదు మీ కలుగుతూ నా కోరిక థ్యాంక్ యూ సార్ కలైవాణి శ్రీమతి వాణి జయరామ్ గారికి చిరు సత్కారం ఇద్దరు అందరు ఇక్కడ ఉన్నారు ఎక్కువ మాట్లాడకూడదు ఇంత పెద్ద ఒక సమ్మేళనంలాగా 80 years ఆఫ్ తెలుగు ఫుల్ మ్యూజిక్ ఓన్లీ ఈటీవీ ఓన్లీ మన రామోజీరావు గారు కెండు ఒక పెద్ద ఫెస్టివల్ లాగా జరుగుతుంది
ఈ ఫెస్టివల్లో నాకు అవకాశం ఇచ్చిన సార్కి ఈటీవీ వారికి అందరికీ నా నమస్కారాలు ఇట్స్ అ గ్రేట్ డే ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ థ్యాంక్ యూ మేడం ఇక మన ప్రియాతి ప్రియమైన శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సత్కారం పదరాజీవముల చేరి నిర్వాణ సోపానమధిలోకనము చేయు ధ్రువ తురకుమటువంటి సేవ నీ పదరాజీవముల చేరి నిర్వాణ సోపానమధిలోకనము చేయు సర్వే జనా సుజనా భవంతు సర్వే సుజనా సుఖినో భవంతు నమస్కారం ఇప్పుడు సింగర్స్కి చిరు సత్కారం సీనియర్ సింగర్ బి వసంత గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరో సీనియర్ సింగర్ కౌసల్య గారికి చిరు సత్కారం మన భారతీయ భాషల్లోనే కాకుండా ప్రపంచ స్థాయిలో ఎన్నో భాషల్లో పాటలు పాడిన మన మనో గారు వారికి చిరు సత్కారం ఘంటసాల గారి స్వర వారసులు ఘంటసాల రత్నకుమారి గారికి సత్కారం శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి శిష్యులు గురువుకు తగ్గ శిష్యులు ఎందరో శిష్యుల్ని తీర్చిదిద్దినటువంటి శ్రీ మోహన కృష్ణ గారికి చిరు సత్కారం ఎన్నో అందమైన పాటల్ని మనకు అందించిన వినిపించిన టిప్పు గారికి సింగర్ టిప్పు గారికి సత్కారం అలాగే వారి సతీమణి హరిణి హరిణికి కూడా చిరు సత్కారం శ్రీ కేజే యేసుదాస్ గారి స్వర వారసుడు వారి సుపుత్రుడు విజయ్ యేసుదాస్ గారికి చిరు సత్కారం పాడుతా తీయగా తొలి విజేత ఉష మధుర గాయకుడు నిహాల్ సింగర్ సాందీప్ ఇక మ్యూజిక్ డైరెక్టర్స్ ఎడారిలో తడారుతున్నటువంటి పెదాలకు అమృతోపానం అయినటువంటి స్వరమాధుర్యాన్ని అందించిన మధుర బాణీల గని శ్రీ ఎంఎం కీరవాణి స్వర చక్రవర్తి శిష్యరికంలో వేటూరి గారి సాహిత్య సాంగత్యంలో ఆరితేరినటువంటి ఆ మధుర గనికి మేము అందిస్తున్నటువంటి చిరు సత్కారం కిరవాణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయాలంటే రామోజీరావు గారే చేయాలి చేసేది బాలుగారే అయి ఉంటారు వారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుకుంటూ విశ్వనాథ్ గారు ఎక్కడ ఉన్నారండి ఆయన పాడిన పాటల్లో నాకు చాలా ఇష్టమైన ఒక చిన్న పల్లవి పాడి నేను సెలవు తీసుకుంటాను కుర్రాడనుకుని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు ఇదే నా మేలు కొలుపు కుర్రాడనుకుని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు ఇదే నా మేలు కొలుపు బాలుగారండి పాడినవారు మల్లెలు వీరిసే మధువులు కూరిసే లేత సోయగమున్నది నీకు దీపమంటి రూపముంది దీపమంటి రూపముంది కన్నె మనసే చీకటి చేయకు కన్నె మనసే చీకటి చేయకు కుర్రాడనుకుని కునుకులు తీసే వెరిదానికి పిలుపు ఇదే నా మేలు కొలుపు ఇట్లాంటి అమృత ధారలు ఎన్నో ముఖే ముఖే సరస్వతి అన్నారు
కురిపించిన మహానుభావులు అందరి పాటలు పాడుకునే సమయం మరోసారి వస్తుంది. ఈ సందర్భంగా ఇక్కడున్న మహా సరస్వతి మూర్తులందరికీ కూడా ఆనందిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇక శ్రీ గంగయ్య అమరన్ గారికి చిరు సత్కారం. వారికి స్వరాభిషేకం కార్యక్రమం తరఫున చిరు సత్కారం. ఇళయరాజా గారి ముద్దుల తమ్ముడు శ్రీ గంగయ్య అమరన్ గారికి ఇదే మా చిరు సత్కారం. శ్రీ సాలూరి వాసురావు గారిని సాదరంగా మా చిరు సత్కారాన్ని అందుకోవడానికి ఆహ్వానిస్తున్నాము. తర్వాత సత్కారం మ్యూజిక్ డైరెక్టర్స్ శ్రీ రాజ్ కోటి గారికి. రాజులు చక్రవర్తులు రాజ్యం ఏలుతున్నటువంటి రోజులో స్వర ప్రభంజనాల్ని సృష్టించిన వారిద్దరు రాజ్ కోటి గారులు, వారికి ఇదే మా చిరు సత్కారం. మణిశర్మ గారికి చిరు సత్కారం. మనసుల్ని దోచుకునేటువంటి అద్భుతమైన నేపథ్య గానాల్ని అందించగల శ్రీ మణిశర్మ గారికి ఇదే మేము అందిస్తున్నటువంటి ఫెలిసిటేషన్. శ్రీ మాధవపతి సురేష్ గారు, మాధుర్యానికి పెద్దపీట వేసిన స్వరకర్త, ఈనాటి విజయ చిత్రాలకి ఆనాటి ఖ్యాతిని తెచ్చినటువంటి శ్రీ మాధవపతి సురేష్ గారికి ఇదే మేము అందిస్తున్న చిరు సన్మానం. శ్రీ ఎస్ఏ రాజ్కుమార్ గారు, మాధుర్యం తప్ప ఈయనకి మరొకటి తెలియదు, మెలడీ తప్ప మరొక రకం పాటలు చేయడం ఈయనకి చేత కాదు. ఎస్ ఎస్ ఎస్, ఈయనే శ్రీ ఎస్ఏ రాజ్కుమార్ గారు. శ్రీ రమణి భరద్వాజ్ గారు, మెలడీ అంటే ఈయనకి ఇష్టం, ఈయన పాటలంటే శ్రోతలకి తెగ ఇష్టం, ఆయనే శ్రీ రమణి భరద్వాజ్ గారు. శ్రీ ఆర్పి పట్నాయక్ గారు, గాయకుడు కావాలనుకుని చిత్రసీమలోకి ప్రవేశించారు, స్వరకర్తగా మధుర గీతాల్ని అందించారు, దర్శకులుగా మారి సంగీతాన్ని మరిచారు. సార్ ప్లీజ్ మళ్ళీ సంగీతాన్నే వరించండి, మాకు మాధుర్యాన్ని అందించండి అని అభ్యర్థిస్తూ ఆర్పి పట్నాయక్ గారికి మా చిరు సత్కారం. ఎంఎం శ్రీలేఖ గారికి సత్కారం. ఇప్పటికి 50కి పైగా చిత్రాలకి సంగీత దర్శకత్వం వహించినటువంటి మహిళా సంగీత దర్శకురాలకి ఇదే మేము అందిస్తున్నటువంటి ఫెలిసిటేషన్. ఎన్నో అద్భుతమైనటువంటి మెలోడియస్ సాంగ్స్ని క్లాసికల్ టచ్తో మనకు అందించిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ కెఎం రాధాకృష్ణన్ గారు. ఆనంద్, గోదావరి ఈ సినిమాలోని పాటల్ని మనం మర్చిపోగలమా చెప్పండి. కెఎం రాధాకృష్ణన్ గారికి స్వరాభిషేకం నుంచి మేము చేస్తున్నటువంటి సత్కారం ఇది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ విద్యాసాగర్ గారు, మలయాళంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ మ్యూజిక్లని అందించినటువంటి మా విద్యాసాగర్ గారు తెలుగులో కూడా అద్భుతమైన బాణీల్ని ఇచ్చారు. విద్యాసాగర్ గారికి ఇదే మేము అందిస్తున్న చిరు సత్కారం. డిఎస్పి అంటే మన దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇప్పుడు కుర్రకారుని ఉర్రూతలు ఊగిస్తున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్, కొత్త కొత్త బాణీలతో ఫోక్ ట్యూన్స్తో అలవోకగా ఆడుకుంటున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్. పాట మాత్రమే కాదు, వీరికి ఆట కూడా వచ్చు. దేవిశ్రీ ప్రసాద్ గారు లేటెస్ట్గా తన మ్యూజిక్తో ట్రెండ్ సెటర్గా నిలిచిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు. అనూప్ రూబెన్స్ గారికి స్మాల్ ఫెలిసిటేషన్. శ్రీ రఘు కుంచే గారు, పసితనంలోనే పాటలతో ఆడుకున్న నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం అంటూ రాసిన తొలి సినీ గీతంతోనే నంది బహుమతిని అందుకున్నటువంటి లిరిక్ రైటర్ శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి ఇప్పుడు చిరు సత్కారం. మంచి సాహిత్యం అంటే పడిచచ్చే మనసులున్న మందిని తన గుండెలో బందీ చేసిన గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరుని హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక్క మాట చెప్పాలనుకున్నాను, కానీ ముందర మాట్లాడిచ్చిన అవకాశాన్ని ఇచ్చిన పాపానికి దాసనారాయణరావు ఆ ఒక్క మాట చెప్పేశారు. 24 క్రాఫ్ట్స్లోనూ ఆక్రమించేసిన నారాయణరావు మాట్లాడిన తర్వాత ఏం మిగలదు, అయినా ఆ మాట నేను చెప్పక తప్పదు చెప్పేస్తున్నాను. ఇంతటి బృహత్తరకరమైన కార్యక్రమాలని ఇంత విజయవంతంగా నిర్వహించడం అనేది ఊహించడం కూడా ఒక సాహసం. ఇతరులు కనీసం నిద్రలో కలగలడానికి కూడా భయపడే అనేక విజయాల్ని స్వప్నించడమే కాకుండా వాటిని కళ్ళెదరకుండా సాకారం చేసి నిలబెట్టుకోగలిగినటువంటి సంకల్పబలం, ఇచ్ఛాబలం, క్రియాబలం మూడో ఉన్నటువంటి రామోజీరావు గారికి మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఈ ఒక మాట మాత్రమే చెప్పాలని ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత వీళ్ళందరి మధ్యన ఉండటం, ఈ అనుభూతి అనేది తరతరానికి
తరతరాలకి తరగని కథగా చెప్పుకోవలసిన చెప్పుకోదగిన ఒక మహాద్భుతమైనటువంటి అనుభూతి. ఈ అనుభూతిని అందించినటువంటి రామోజీరావు గారికి ఇక్కడ ఉన్న అందరి తరఫుని మరోసారి శిరస్వజ్ఞ నమస్కరిస్తూ సెలవుదేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆధ్యాత్మిక ప్రవచనాలకు ఆలవాలం ఈయన గళం. ఆయనే శ్రీ జొన్నవితలు గారు, వారికే చిరు సత్కారం. పరభాషా పదాలని అర్థవంతంగా తెలుగు పాటల్లో జొప్పించగల కూర్పరి కవనచంద్ర శ్రీ భువనచంద్ర గారికి సత్కారం. సంస్కృతాంధ్ర భాషలపై అధికారం, సినిమా పాటలపై మమకారం, మనసు కవి ఆత్రేయ గారి దగ్గర చేసిన శిష్యరికం వెరసి గేయ రచయిత, సంభాషణల రచయిత, దర్శకులు శ్రీ జేకే భారవి గారికి సత్కారం. తెలుగు పాటకి మూడవసారి జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన అభ్యుదయ రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ గారికి సత్కారం. ఆత్రేయ గారి పాటలోనే భావాల లోతు మీ పాటల్లో కనిపిస్తుందండి అని ఎవరైనా అంటే ఈయన సంతోషిస్తారు. వేటూరి గారి పదబంధాలను మీరు బాగా ఆకలింపు చేసుకున్నారండి అంటే ఈయన తెగ సంబరపడిపోతారు. ఆయనే గేయ రచయిత శ్రీ వెన్నెల కంటి గారు. సితారా ప్రాంగణం నుండి సినిమా ప్రాంగణంలోకి అడుగు పెట్టిన లిరిక్ రైటర్ శ్రీ భాస్కర్ భట్ల గారు. అదే ప్రాంగణం నుండి సినిమా ప్రాంగణంలోకి అడుగు పెట్టిన మరో గేయ రచయిత వనమాలి గారు. రాసినవి తక్కువ పాటలైనా అర్థవంతమైనటువంటి పాటలను రాసిన శ్రీ చైతన్య ప్రసాద్ గారు. అద్భుతమైనటువంటి ఈ సంగీత సంగమాన్ని మనం కళ్ళారా చూశాము, చెవులారా విన్నాము. మరోసారి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ, ఇంతసేపు ఓపిక్గా వేచి ఉన్నటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈ సంగీత సంగమం మళ్ళీ ఇలాగే జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. నమస్కారం.